అందరికీ నమస్కారం. యాక్చువల్లీ నేను మీడియా మిత్రులందరికీ అండ్ ఇండస్ట్రీ నుంచి యాక్చువల్లీ 2 రోజుల నుంచి చాలా సపోర్ట్ వస్తుంది. ట్వీట్ ఇస్తున్నారు చాలా యాక్టర్స్ డైరెక్టర్స్, మన ఇండస్ట్రీ మాత్రం కాదు వేరే ఇండస్ట్రీ నుంచి కూడా మెసేజ్ వస్తుంది బాగా రావాలి మేము కోరుకుంటున్నాము అని. వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే సడన్లీ నాకు చాలా ఎమోషనల్ అయిపోయింది. సడన్గా అందరూ ప్రే చేస్తున్నారు ఇది బాగా రావాలి అని. అండ్ అలానే మీరు అందరూ వచ్చి చూడాలి, ఎందుకంటే ఇది ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రం కాదు లోపల ఇంకా ఒక చాలా ఇంపార్టెంట్ కథ ఉంది. ఈరోజు చెప్పగలుగుతాను అనుకుంటున్నా, ఎందుకంటే ఇది అమ్మాయిలందరూ చూడాలి. నాకు ఒక మౌనికాగా యాక్టర్గా ఎప్పుడు ఈ ఫిల్మ్ సక్సెస్ అయిందని అనుకుంటున్నానంటే, మనం ఇంట్లో ఉన్నప్పుడు మనం ఈ సినిమా చూసిన తర్వాత మా పిల్లల్ని లేదంటే సిస్టర్ని తెలియని వాళ్ళని ఏమైనా కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అయితే ఏమైనా అయితే మనం చూసి అడగాలి, దీని గురించి మాట్లాడాలి. అప్పుడే చాలా ఈ చైల్డ్ ట్రామా నుంచి చాలామంది ఉన్నారు ఇక్కడ మన సెట్లో, నాకు తెలియని వాళ్ళని చాలామంది కథ ఇది. సో ఐ షుడ్ ఫస్ట్ థ్యాంక్ శేఖర్ గారు ఫర్ సేయింగ్ సచ్ అ సెన్సిటివ్ సబ్జెక్ట్ ఇలా ఒక కమర్షియల్ ఫిలింలో, అండ్ ఆ పాత్రను నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ గారు. అండ్ మీరందరూ ఆ క్యారెక్టర్కి మన లవ్ స్టోరీకి కనెక్ట్ అయ్యారని అనుకుంటున్నా. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మార్నింగ్ నుంచి నేను చదువుతున్నాను. యాక్చువల్లీ ఫస్ట్ డే ఫస్ట్ షో అక్కడ వెళ్ళేటప్పుడు నాకు చాలా భయం వచ్చింది, అయ్యో అందరికీ ఓటీటీ చూసి మెసేజ్ ఫోన్ తీసుకుంటారు, ఎందుకంటే మనకే తెలుస్తుంది కదా ముందు ఎవరైనా ఫోన్ తీసుకుంటే, అలా ఒక భయం వచ్చింది. బట్ అందరూ చాలా ఇంపార్టెంట్ సీన్స్లో అదన్నీ ఏడుపంటే ఏడుస్తారు, నవ్వంటే నవ్వుతారు. సో ఆ కనెక్ట్ చూసి ఇప్పుడు నాకు అర్థమైంది ఎందుకు మనం థియేటర్లో సో మెనీ ఫిల్మ్స్ మనం రిలీజ్ చేయాలి, ఇది మనం ఎక్స్పీరియన్స్ చేయాలని. So thank you so much, I'm so glad that we released it in the theater. So andariki chala chala thank you and